అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం. నేను విశాలక్ష్మి సిస్టర్. గరుడ పంచమి నోము కథ గురించి తెలుసుకుందాం. కశ్యప మహర్షి భార్యలలో సుపర్ణి సవితితో కలిగిన వాద ప్రతివాదాలలో ఓడిపోయి ఒప్పందం మేరకు ఆమెకు దాస్యం చేస్తూ ఉండేది. ఆమెకు కలిగిన పక్షి సంతానంలో గరుడు అది చూసి సహించలేకపోయాడు. తన తల్లిని దాస్యం నుండి విముక్తురాల్ని చేయవలసింది అని సవితి తల్లిని కోరాడు గరుత్మంతుడు. తనకు అమృతం తెచ్చి ఇస్తే నీ తల్లిని దాస్యం నుండి విడుదల చేస్తాను అన్నది సవితి తల్లి. మాతృసేవాపరాయణుడైన గరుత్మంతుడు ఆ అమృతం తెచ్చి సవితి తల్లికిచ్చి తల్లిని దాస్యం నుండి విడుదల చేశాడు. బల పరాక్రమములు కలిగిన వాడు, మాతృభక్తి కలిగిన వాడు, బల సంపన్నుడు, కార్యశూరుడు, వీరుడు అయిన గరుత్మంతుని కొలిచిన వారికి కొదువ ఉండదు, భయాందోళనలు ఉండవు. కనుక ఆ మహానీయుణ్ణి ఆరాధించే నోము ఇది నోచుకున్న వారికి ఏ విధమగు వ్యాధి ఉండదు. సుమంగళులై తరిస్తారు, సుపుత్రులు కలుగుతారు. పంచమి నాడు ఈ నోము నోచి సుమంగళులకి ఫల పుష్ప తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి.